Hello friends, welcome to my channel. Ivaltu mana topic notebook pages ni MS Word lo ela create cheyali. So ippudu nenu meeku simple ga ela create cheyali mana notebooks ni ela konukokonda print teesukoni vaatini ela use cheskovalo chupistanu. So daniki adi pedda kashtapadalsina pani ledhu, chaala simple. So kaakapothe daniki chinna chinna process unnayi, adi ela follow avvali enti anedi ippudu meeku chupistanu. So munduga mana ikkada chudandi page ikkanchi start ayipoyindi. So nenu margin set cheskovali. So margins ela set cheskovali ante ee layout undi kada, ikkada layout loki vellali. అండ్ మార్జిన్స్ ఉన్నాయి కదా సెలెక్ట్ చేసుకొని కింద కస్టమ్ మార్జిన్స్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దీంట్లో పేపర్ లేఅవుట్ మార్జిన్స్ అని ఉన్నాయి కదా ఇందులో మార్జిన్స్ తీసుకొని మనం అన్నింటిలో 0 0 పెట్టుకోవాలి మార్జిన్స్ అన్నీ కూడా సో నేను అన్నింటిలో 0 పెట్టేసుకొని ఓకే కొడుతున్నాను ఓకే సో మార్జిన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టేబుల్ ఒకటి కావాలి దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి దీంట్లో నేను ఇక్కడ ఉన్న కొన్ని రోస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనకు టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది సో నేను ఈ టేబుల్ని ఏం చేస్తానంటే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తున్నాను కొంచెం నా కింద ఈజీగా ఉండటం కోసం తర్వాత హెడర్ పెట్టుకుంటాను కాబట్టి సో ఇక్కడ నేను కొంచెం సైజ్ చూసుకొని ఇటు పెట్టుకున్నాను ఓకే సో దీని తర్వాత దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ చివర్లో చూడండి మనకు సెలక్షన్ ఆప్షన్ ఉంది దాన్ని పట్టుకొని కొంచెం కిందికి లాగుతున్నాను సో మనకి ఎంత సైజ్ కావాలో అప్రాక్సిమేట్లో చూసుకొని ఆ సైజ్కి సో మనకి ఇక్కడ ఈ సైజ్ సరిపోతుంది అండ్ దీంట్లో మనకు కింద ఖాళీగా ఉంది కదా దానికోసం ఏం చేయాలంటే లాస్ట్ ఏదైతే రో ఉందో దాంట్లో మనం మౌస్ క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేసుకోవాలి కీబోర్డ్లో ఉన్న ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకు ఇలా ఈజీగా క్రియేట్ అవుతూ ఉంటాయి ఓకే నాకు చివరి వరకు క్రియేట్ అయిపోయాయి సో ఇది కొంచెం నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను కొంచెం కిందికి ఎలా ఎందుకంటే నాకు పైన హెడర్ కావాలి కాబట్టి సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకు ఇక్కడ పైన ఒక లైన్ కావాలి సో దానికోసం ఇన్సర్ట్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ షేప్స్ ఉంది కదా షేప్స్లోకి వెళ్ళి అండ్ లైన్స్లో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇగో ఇక్కడ లైన్ పెట్టాలనుకుంటున్నా ఇక్కడ నేను లైన్ మన మౌస్ కర్సర్ తోటి పెట్టేయచ్చు దానికోసం ముందుగా నేను షిఫ్ట్ని పట్టుకుంటున్నాను షిఫ్ట్ని పట్టుకొని పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే లైన్ మనకు స్ట్రైట్గా వస్తుంది షిఫ్ట్ పట్టుకోకపోతే కొంచెం అటు ఇటు కదులుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు ఇది మన లైన్ సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను సెలెక్ట్ చేసుకొని దీని కలర్ చేంజ్ చేయాలి కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ రైట్ క్లిక్ కొట్టేసి ఇక్కడ స్టైల్ కావాలి అంటే మనకు కొంచెం లావుగా కావాలన్నా సన్నగా కావాలన్నా పెట్టేసుకోవచ్చు సో కొంచెం లావుగా పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ అవుట్లైన్ వచ్చేసి నాకు కలర్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకు ఒక లైన్ వచ్చింది అండ్ ఇది డ్యూయల్ లైన్ రావాలి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీని మీదకి కొంచెం మధ్యలో పెడితే మనకు కంట్రోల్ పట్టుకోవాలి కంట్రోల్ పట్టుకొని కొంచెం మధ్యలో పెడితే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపించిన తర్వాత కొంచెం పనం పైకంటే ఇంకొకటి వచ్చేస్తుంది లైన్ సేమ్ చూడండి మనకి ఇక్కడ పైన లైన్ అయితే టాప్ సైడ్ అయిపోయింది అండ్ సేమ్ థింగ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా కావాలి సో దానికోసం మళ్ళీ నేను ఇన్సైడ్లోకి వెళ్ళి మళ్ళీ షేప్స్లోకి వెళ్ళి అండ్ మళ్ళీ లైన్ క్రియేట్ చేస్తున్నాను ఈ లైన్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని స్ట్రైట్గా పెడుతున్నాను అండ్ దీని కలర్ చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ షేప్ అవుట్లైన్ దగ్గర కలర్ చేంజ్ చేశాను అండ్ మళ్ళీ సేమ్ థింగ్ కంట్రోల్ పట్టుకొని ఈ ప్లస్ క్లిక్ చేసి కొంచెం సైజ్ చూసుకొని పెట్టేసుకోండి సో ఇప్పుడు మనకు పేపర్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు పైన ఒక చిన్న డిజైన్ కావాలి సో దాంట్లోకి ఇన్సర్ట్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఏం చేస్తానంటే షేప్స్లోకి వెళ్ళి ఈ షేప్లో రెక్టాంగిల్లో ఈ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇది సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కలర్ సో దీన్ని రైట్ క్లిక్ కొట్టండి రైట్ క్లిక్ కొట్టిన తర్వాత ఫిల్లో వైట్ పెట్టండి సో నాకు కలర్ అక్కర్లేదు అండ్ ఇక్కడ అవుట్లైన్ వచ్చేసి దీన్ని చేంజ్ చేయాలి కాబట్టి మళ్ళీ రైట్ క్లిక్ కొట్టేసి అవుట్లైన్ రెడ్ ఓకే సో అవుట్లైన్ రెడ్ వచ్చేసింది సో ఇప్పుడు నేను దీంట్లో క్లిక్ చేస్తున్నాను దీంట్లో డేట్ సో ఇక్కడ ఫాంట్ వేరే కలర్ ఉంది నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫాంట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ పెట్టేసుకుంటున్నాను ఓకే సో ఇక్కడ డేట్ కొట్టేసి దీనికి కొన్ని డాట్స్ పెడుతున్నాను అలాగే పేజ్ నెంబర్ సో పేజ్ కోసం ఇలా పేజ్ నెంబర్లు పెడుతున్నాను అండ్ ఈ రెండింటిని కూడా కొంచెం నేను బోల్డ్ చేసుకుంటున్నాను అండ్ కావాలి అంటే మనం ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ పైకి వెళ్ళింది అండ్ ఇప్పుడు మనం బయట క్లిక్ చేసి ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మనకు ఈ పేజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి కంప్లీట్ పేజ్ ఫుల్ పేజీలో కూడా మనకు మన నోట్బుక్లో ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట సో ఇలా మనం సింపుల్గా
మనం నోట్బుక్ పేజీని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.